ఐపీఎల్ చూస్తారా మీరు? చూస్తాం. ఇప్పుడు ఈరోజు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? ఆర్సీబీ గెలుస్తాం అనుకుంటా. ఎందుకని? ఎందుకంటే బ్యాట్స్మెన్స్ మంచి స్ట్రాంగ్గా ఉన్నారు. అంటే ఈసారి కొంచెం స్ట్రాంగ్ ఉంది ఆర్సీబీ. అంటే చెన్నై లాస్ట్ ఇయర్ కప్పు కొట్టింది కదా, అదే కాన్ఫిడెన్స్తో వచ్చి ఇప్పుడు గెలిచే అవకాశం ఉంది కదా? ఉంది. కాకుంటే ఆర్సీబీ ఇంకా స్ట్రాంగ్గా ఉంది, కప్పు కొట్టలేదని. అంటే వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారంట కప్పు కొట్టడం. మీ ఫేవరెట్ టీమ్ ఏంది ఐపీఎల్లో? ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ ఎందుకు ఇష్టం మీకు? హైదరాబాద్ కాబట్టి. హైదరాబాద్. ఎస్ఆర్హెచ్లో ఎవరంటే ఇష్టం మీకు బాగా? ఇంతకుముందు వార్నర్ అండ్ కేన్ విలియమ్సన్, ఇప్పుడైతే భూవీ అంటే కొంచెం లైక్ చేస్తాను. హే అన్న. హాయ్ బ్రో. ఐపీఎల్ చూస్తారా మీరు? చూస్తాను. ఈరోజు స్టార్ట్ అవుతుంది కదా ఐపీఎల్, ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. అవునా? సండే నుంచి అనుకునే మ్యాచ్ కాదా? లేదు, ఈరోజే స్టార్ట్ అవుతుంది. ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఫస్ట్ మ్యాచ్లో? నేను డ్రా అవుతుందేమో అనుకుంటున్నా. ఎందుకని? ఎందుకనంటే నాకు వాళ్ళు ఇద్దరు నచ్చరు, సో డ్రా అయితే మంచిది అని అనుకుంటున్నాను నేను. ఒకవేళ డ్రా అయినా సూపర్ ఓవర్ ఉంటుంది కదా. సూపర్ ఓవర్ ఇక లాస్ట్ ఛాన్సెస్. ఎలాగో ఇది ఆర్సీబీ కప్పులు కొడతలేదు కదా, ఒక మ్యాచ్ అయినా గెలిస్తే బాగుంటుంది అని. మీకు ఐపీఎల్లో ఫేవరెట్ టీం ఏంది మీకు? ముంబై. ముంబై ఎందుకు ఇష్టం ముంబై అంటే? ఎందుకంటే ఇంకా బెస్ట్ ఫ్రాంచైజ్, ఇంకోటి ఏంటంటే ఎక్కువ కప్స్ ఉన్నాయి, మోర్ ఓవర్ మంచి మంచి ప్లేయర్స్ని తీసుకొస్తుంది. నాకు ఫస్ట్ నుంచి ఫేవరెట్ కాబట్టి. ఇప్పుడు ముంబై ఇండియన్స్కి కెప్టెన్గా హార్దిక్ పాండ్యా వచ్చింది కదా, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఒకటి చేశాడు కాబట్టి ఓకే, అంత కాదు సీనియర్ ప్లేయర్లు ఉన్నాడు కాబట్టి పర్లేదు, చేస్తాడు ఓ మాదిరిగా. ఈసారి కప్పు ఎవరు కొడతారంటూ? ముంబై కొడుతుంది. ముంబై కొడుతుంది కన్ఫర్మ్. కన్ఫర్మ్ ఉన్నాను.